నెల్లూరు నగరం మైపాడు గేట్ కిసాన్ నగర్లో వెలిసి ఉన్న శ్రీ మహాగణపతి సుబ్రహ్మణ్య ఆంజనేయ దత్తాత్రేయ సమేత శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో నూతన విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మహాసంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నూతన స్వామి అమ్మవార్ల విగ్రహాలకు ఆలయార్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయినాథుని ఆలయంలో మహాకుంభాభిషేక కార్యక్రమాలు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయార్చకులు ఎన్3 న్యూస్ కి తెలిపారు. భక్తులందరూ పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. భక్త మహాశైలారా, మన స్థానిక కిసాన్ నగర్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సద్గురు సాయినాథస్వామి వారి యొక్క దేవస్థానం నూతనంగా నిర్మించి ఉన్నారు. ఆ బాబా దేవస్థానంలో ఈరోజు మొదలుకొని ఎల్లుండి వరకు, అనగా 3 రోజుల పాటు నూతన విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం మహాగణపతి పూజ, మహాసంకల్పం, పుణ్యాహవచనం, మాతృకా పూజ, దీక్షాగ్రహణం, అఖండ దీపస్థాపన, స్వామివారికి మరియు ఇతర దేవతలందరికీ కూడా పంచగవ్య అధివాస కార్యక్రమాలన్నీ కూడా పూర్తయినాయి. ఈ పూట సాయంకాలం పుట్ట బంగారం తీసుకొచ్చి అంకురార్పణ జరుపుతారు. దాంతోపాటు కలశస్థాపన, యాగశాల కార్యక్రమాలు, రాత్రికి భక్తులందరూ వారి వారి చేతుల ద్వారా సమర్పించేటువంటి గంగాజలంతో జలాధివాస కార్యక్రమం, అంటే స్వామిని రాత్రంతా నీళ్ళలో ఉంచే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రేపటి రోజు ఉదయం ఈ యొక్క విగ్రహాన్ని గ్రామోత్సవం చేయడం జరుగుతుంది. దాంతోపాటు యాగశాలలో జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతాయి. రేపు ఉదయం క్షీరాధివాసం జరుగుతుంది. రేపు సాయంకాలం అష్టోత్తర శతకలశాభిషేకం, దాంతోపాటు పంచశయ్యాధివాసం అని చెప్పి కార్యక్రమాలన్నీ కూడా రేపు రాత్రికి జరుగుతాయి. రేపు రాత్రికి వాస్తు పర్యజ్ఞీకరణ కార్యక్రమం, ఎల్లుండి ఉదయాన్నే యంత్ర ప్రతిష్టలు, బింబ ప్రతిష్టలు, శిఖర ప్రతిష్టలు, ఈ కార్యక్రమాలన్నీ పూర్తయి మహాపూర్ణాహుతి జరిగి మహాకుంభాభిషేక మహోత్సవం 11:30 జరుగుతుంది. దాని తర్వాత శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. వసంతోత్సవ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. పై కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి సహకరించవలసిందిగా కోరుతున్నాం. దీనబంధో జయ సాయి సచ్చిదానంద శ్రీ సాయి దత్తావతార జయ సాయి షిరిడి వాసా పాహి ప్రభో శ్రీ సాయినాథ పాహి విభో షిరిడి వాసా పాహి ప్రభో శ్రీ సాయినాథ పాహి విభో శ్రీ గురునాథ శ్రీ సాయి త్రిమూర్తి రూప జయ సాయి ప్రేమావతార శ్రీ సాయి జ్ఞానదాయక జయ సాయి షిరిడి వాసా పాహి ప్రభో శ్రీ సాయినాథ పాహి విభో షిరిడి వాసా పాహి ప్రభో శ్రీ సాయినాథ పాహి విభో హృదయ నివాస శ్రీ సాయి కఫనీధర హే జయ సాయి అభయదాయక శ్రీ సాయి భయ నివారక జయ సాయి షిరిడి వాసా పాహి ప్రభో శ్రీ సాయినాథ పాహి విభో షిరిడి వాసా పాహి ప్రభో శ్రీ సాయినాథ పాహి విభో శాంత స్వరూప శ్రీ సాయి ఆనంద రూప జయ సాయి హే పురుషోత్తమ శ్రీ సాయి అనంత రూప జయ సాయి షిరిడి వాసా పాహి ప్రభో శ్రీ సాయినాథ పాహి విభో షిరిడి వాసా పాహి ప్రభో శ్రీ సాయినాథ పాహి విభో సత్య స్వరూప జయ సాయి బ్రహ్మ స్వరూప శ్రీ సాయి భక్త వత్సల జయ సాయి షిరిడి వాసా పాహి ప్రభో శ్రీ సాయినాథ పాహి విభో షిరిడి వాసా పాహి ప్రభో శ్రీ సాయినాథ పాహి విభో వరద మూర్తయే శ్రీ సాయి అనేక రూప జయ సాయి అనేకాత్మ ప్రభు శ్రీ సాయి అజేయ మూర్తే జయ సాయి
శిరడి వాస పాహి ప్రభో, శ్రీ సాయినాథ పాహి విభో, శిరడి వాస పాహి ప్రభో, శ్రీ సాయినాథ పాహి విభో. ఓంకార నిలయ శ్రీ సాయి, ఓజస్వినే ప్రభు జయ సాయి, కాలాత్మక ప్రభు శ్రీ సాయి, కలిమలహారి జయ సాయి, శిరడి వాస పాహి ప్రభో, శ్రీ సాయినాథ పాహి విభో, శిరడి వాస పాహి ప్రభో, శ్రీ సాయినాథ పాహి విభో. కరుణాపూర్ణ శ్రీ సాయి, సంకష్ట హరణ జయ సాయి, కామిత వరద శ్రీ సాయి, కీర్తి ప్రదాయక జయ సాయి, శిరడి వాస పాహి ప్రభో, శ్రీ సాయినాథ పాహి విభో, శిరడి వాస పాహి ప్రభో, శ్రీ సాయినాథ పాహి విభో. ఎల్లవేళల విజయం ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన, విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.